ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ గురుదేవ దత్త దత్త ఆడియోస్ ఆడియోస్ నమ శ్రీ సాయి సచరిక్రము యాభై ఒకటవ అధ్యాయం సద్గురు సాయి యొక్క గొప్పదనము ప్రార్థన ఫలశ్రుతి శ్రీ సాయి సత్యరిక్రములోని యాభై రెండు యాభై మూడు అధ్యాయములు ఇందు యాభై ఒకటవ అధ్యాయముగా పరిగణించవలను ఏ చివరి అధ్యాయము ఇందు హేమాడ్ ఉపసంహార వాక్యములు వ్రాసెను పీఠికతో విషయ సూచిక ఇచ్చినట్లు వాగ్దానం చేసెను కానీ అది హేమడ్ కాగితములలో దొరకలేదు కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బీవీ దేవు ఠానా వాసి ఉద్యోగంలో విరమించుకున్న మామూలత కూర్చును ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరం కాబట్టి దీనినే తుది పలుకుగా భావించేదము ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనబడలేదు అచ్చటచ్చట చేతి వ్రాతను పోల్చుకున్నట కూడా కష్టముగా ఉండెను కానీ అదంతయు ఉన్నది ఉన్నట్లుగా ప్రచురింపవలసి వచ్చును అందుచెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి సద్గురు సాయి యొక్క గొప్పదనము శ్రీ సాయి సమర్థనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయమును పొందడము వారు జీవ జంతువుల ఎందునో జీవం లేని వస్తువుల ఎందునో వ్యాపించియున్నారు వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు ఇండ్లు మేడలు ఆకాశం మొదలు గాగల వాణి అన్నింటియందు వ్యాపించి ఉన్నారు జీవరాశి అంతటను కూడా వ్యాపించి ఉన్నారు భక్తులందరి వారికి సమానమే వారికి మానవ మానములు లేవు వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి ఏమీ కూడా లేవు వారిని జ్ఞప్తి ఎందు ఉంచుకొని వారు శరణు పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసెదరు ఈ సంసారమనే మహాసముద్రమును దాటడం మహా కష్టం విషయం సుకలములు అనడి కెరటములను దుర ఆలోచనలను ఒడ్డును తాకుచు ధైర్యమును చెట్లను కూడా విరగొట్టుచుండును అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లుళ్ళ పరచును కోపము అసూయ అనడు మొసళ్ళు నిర్భయముగా సంచరించును అచ్చట నేను నాది అను సుడుగుండములను ఇతర సంశయములను గిగను తిరుగుచుండును పడనింద అసూయ తనము అను చేపలు అచట ఆడుచుండును ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటినివాడు అంటే అనగా నాశనము చేయువాడు సాయి భక్తులకు దానివల్ల భయం ఏమీ ఉండదు ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు వంటివారు వారు మనరని సురక్షితంగా దాటించెదరు ప్రార్థన మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసేదము మా మనస్సు అటు ఇటు సంచారం చేయకుండా ఉండుగాక నీవు తప్ప మరేమియు కోరకుండా ఉండుగాక ఈ సచ్చరిత్రము ప్రతి గృహమునందు ఉండుగాక దీనిని ప్రతి నిత్యము పారాయణ గాక ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసేదవో వారి ఆపదలు తొలగిపోవుగాక ఫలశ్రుతి ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితమును గురించి కొంచెము చెప్పుదుము పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరత్ము పారాయణ చేయుటకు ప్రారంభింపము నీవు ఇట్లా చేసినచో నీకు ఉండు ముప్పేటల కష్టములు తొలగిపోవును శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచూ నీ పాపములన్నీ నశించును జనన మరణములనే చక్రము నుండి తప్పించుకున్న వల్లనూ అనుకున్నచో సాయి లీలలను చదువుము వానిని ఎల్లప్పుడూ జ్ఞప్తియందు ఉంచుకొనుము వారి పాదములనే ఆశ్రయింపము వానినే భక్తితో పూజింపము సాయి లీలలనే సముద్రములో మునిగి వాని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలవు అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు శ్రీ సాయి సగుణ స్వరూపముని ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారములకు దారి చూపును ఆత్మసాక్షాత్కారమును పొందుట బహు కష్టము కానీ నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని పోగొట్టుకొని అది సముద్రంలో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును మూడింటిలో అనగా జాగ్రత్ స్వప్న సుషిక్త అవస్థలలో ఏదైనా ఒక అవస్థలో వారి ఎందు లీనమైనచో సంసార బంధముల నుండి తప్పించుకునవు స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణ చేసి వారం రోజులలో ముగింతుకో వారి ఆపదలన్నీ నశించగలవు దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును వర్తకులు వ్యాపారం వృద్ధియగును వారి వారి భక్తి నమ్మకములపై ఫలము ఆధారపడి ఉన్నది ఈ రెండూనూ లేనిచో ఎట్టి అనుభవము కలగదు దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యములను వసంగును కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమిత ఆనందమును కలుగు చేయును ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కోరదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలేను అప్పుడు అతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మముల వరకు అదిలో మదిలో ఉంచుకొనుము ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా శుద్ధ పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామ నవమి నాడు విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలను ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వాయిల కోరికలన్నయూ నెరవేరను నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలవు దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులు అగుదరు పేదవారు ధనవంతులు అగుదురు అదములు ఐశ్వర్యమును పొందుదురు వారి గల ఆలోచనలన్నీ పోయి తుదకు దానిని స్థిరత్వమును కలుగును ఓ ప్రియమైన భక్తులారా పాఠకులారా శ్రోతలారా మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతీ నెల మీరు పారాయణ చేసి వారిని మరువవద్దు ఈ లీలలు ఎంత తీవ్రముగా చదివిదరో వినిదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగ చేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా ఉండినట్లు చేయును ఈ కార్యమందు రచయితయు చదువువారులను సహకరించవలను ఒకరికొకరు సహాయం చేసుకొని సుఖపడవలను ఈ గ్రంథమును సర్వశక్తియుక్తుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదు కారుణ్యమును చూపమని వారిని వేడదము ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములయందు పొందెదరుగాక సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక వారి శ్రీ సాయిని సర్వజీవములయందు చూచెదరుగాక తదాస్తు శ్రీ సాయి సచరితము సర్వము సంపూర్ణము సద్గురు శ్రీ పనమస్తు శుభం భవతు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రార్థనని ప్రతిరోజు అందరూ చదువుకొని వారి యొక్క ఆపదలన్నీ తొలగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ రోజుతో సాయి సచ పారాయణం పూర్తయినది ఈ అవకాశం ఇచ్చినటువంటి గురుదేవులకు తల్లిదండ్రులకు వింటున్న మీ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పారాయణాలు నేను చేసే ప్రతి ఆడియో వింటున్నా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనములు కృతజ్ఞతలు అండి ఇప్పటి వరకు నేను చాలా వరకు దాదాపు ముప్పై వరకు పారాయణ గ్రంథాలు అవధూతుల చరిత్రలు పురాణాల గురించి అన్ని ఒక ముప్పై పుస్తకములకు పైగా పారాయణ గ్రంథాలు చదివానండి మీ అందరికీ ఇవ నేను చెప్పేది ఆడియోస్ మీకు నచ్చినట్టయితే ఇలా ఎంతోమంది ఆరోగ్యం సహకరించలేక పెద్దవారు అందరూ బిజీగా ఉండి చదువుకోలేక ఆరోగ్యం సహకరించక కళ్ళు లేని వారికి ఉద్యోగాల వల్ల వారికి ఇలా వినాలి అనుకునే వారందరూ కూడా నేను చేసే ఒక చిన్న సహాయం అండి మాది ఖమ్మం వాట్సాప్లో టెలిగ్రామ్లో ఇలా గ్రూప్స్ ఉంటాయి రోజుకొక అధ్యాయం లేదా పురాణాల గురించి రోజుకొక ప్రతి ఆడియో కూడా ఒక పావుగంటే ఉంటుంది ఇలా నాకు తోచినట్టుగా ఒక చిన్న హెల్ప్ చేస్తున్నానండి ఇలా ఎవరైనా వినాలి అని అనుకుంటే మీరు వారి అందరికీ కూడా షేర్ చేయగలరు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణ వస్తు లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు దత్తార్పణం